నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం ఇక వార్తల్లోకి వెళ్తే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలంలో అంగరంగ వైభవంగా జరిగింది। ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమక అభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు మాట్లాడుతూ ఒక సంవత్సరం తిరిగేసరికి ఈ ప్రాంత రూపురేఖలు మొత్తం మారిపోతాయని ఈ ప్రాంతం పెద్ద టౌన్షిప్ అవుతుందని ఈ కాలనీకి వైఎస్ఆర్ జగనన్న కాలనీ అని పేరు పెడతామన్నారు। ఈ ప్రాంతానికి హనుమంత్ అప్పయ్యదర్ గారి పేరు పెట్టేలా ప్రయత్నం చేస్తామని చెప్పారు। రోడ్లు డ్రైనేజీలు స్ట్రీట్ లైట్లతో పాటు నీటి సౌకర్యం కల్పిస్తున్నామని అంతే కాకుండా అంగన్వాడీ సెంటర్ స్కూల్ ఆటస్థలం స్మశానం వంటివి ఏర్పాటు చేసి ఒక గ్రామాన్ని ఏర్పాటు చేస్తామన్నారు। ఇళ్ల పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం లేదు, అన్ని వసతులతో అత్యాధునిక గ్రామాన్ని ఏర్పాటు చేసి ఇస్తామని వివరించారు। రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల ఇళ్ళు ఇస్తున్నామని స్వాతంత్రం వచ్చిన 73 సంవత్సరాల్లో ఉమ్మడి రాష్ట్రంలో 43 లక్షల ఇళ్ళు ఇస్తే కేవలం సీఎం జగన్ గారి ఏడాదిన్నర పాలనలో 30 లక్షల ఇళ్ళు ఇస్తున్నాం, మన నియోజకవర్గంలో సుమారుగా 15000 మంది పేదలకు ఇల్లు ఇస్తున్నామని ఈ మండలానికి సుమారుగా 4000 ఇల్లు ఇస్తున్నామని తెలిపారు। కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొందరు పేర్లు రాలేదు, దానికి ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదు, మీ అందరికీ న్యాయం చేసి తీరుతానని హామీ ఇస్తున్నానన్నారు। నిజంగా పేదవారికి ఇల్లు ఇవ్వాల్సి వస్తే తప్పకుండా ఇస్తాం, కుల మత ప్రాంత రాజకీయ భేదాలు లేకుండా ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే బాధ్యత నాదని సభాముఖంగా తెలియజేశారు। అయితే ప్రభుత్వం ఇల్లును మూడు రకాలుగా ఇస్తుంది, మొదటిది ప్రభుత్వమే పూర్తిగా నిర్మించి ఇస్తుంది, రెండవది మీకు నచ్చినట్లుగా ఇల్లు నిర్మించాలని అనుకుంటే ప్రభుత్వం మీ అకౌంట్లో డబ్బులు వేస్తుంది, మూడవది ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి కావాల్సిన మెటీరియల్ ఇస్తుందని వివరించారు। రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదనే లక్ష్యంతో సీఎం జగన్ గారు నిర్ణయం తీసుకొని ఈ విధంగా పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారు। మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో మహిళల పేరట ఇల్లు పట్టాలు ఇస్తున్నాం। అంతేకాకుండా ఒక కుటుంబంలో పుట్టిన పిల్లాడి నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరూ లబ్ధి పొందేలా పథకాల రూపకల్పన చేస్తున్నామని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో మంత్రివర్యులతో పాటు వజ్రపుకొత్తూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నియోజకవర్గం నాయకులు, వజ్రపుకొత్తూరు మండల రెవెన్యూ అధికారులు, హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు, సచివాలయాల సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు। మీలాంటి చెల్లెమ్మలు మీలాంటి అమ్మలు ఎంతో మంది ఆయనతో పాదయాత్రలు అడుగులు అడుగు వేసినప్పుడు మీ కష్టాలు మీ బాధలు ఆయనకి తెలియజేసినప్పుడు ఆయన ఆ రోజు చెప్పాడు, జమ చేస్తా ఉన్నామని, ఈ 11వ తేదీన ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నామని ప్రతి అక్కకి ప్రతి చెల్లికి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను। మీరు అనుకుంటారు అమ్మఒడి వేసిస్తే మా బాధ్యత అయిపోయింది అనుకోండి, అక్కడితో మేము ఆగలేదు। మీ పిల్లలు గౌరవంగా స్కూల్కి వెళ్ళాలని వాళ్ళకి యూనిఫామ్ బట్టలు మనమే ఇచ్చాం, బూట్లు మనమే ఇచ్చాం, మనం పుస్తకాలు ఇచ్చాం మనం, మరి అలాగే ప్రతి స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం అందుబాటులో తీసుకొచ్చాం, అక్కడ కూడా ప్రతి స్కూల్ కూడా నాడు నేడు కింద నాడుమైనటువంటి స్కూల్ కింద దాన్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నామని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను। నేను అనుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఆగిపోతారేమో అనుకున్నాను, నేను నాన్నలు నాన్నలు అంటే జనరల్గా వ్యవసాయం చేసిన వాళ్ళు ఉంటాం, ఎక్కువ మంది వ్యవసాయమే కదా, మనకు వ్యవసాయం అంటే ఏంటి, పంటకు పెట్టుబడి పెట్టాలి, మన ప్రాంతంలో ఏంటి పంటలంగానే మన మీద కూడా వస్తారు ఫైనాన్స్ వ్యాపారి, ఓ 3 రూపాయలు వడ్డీకి 5 రూపాయలు వడ్డీకి ఓ నాయన విత్తనాలు వేస్తాం ఒక 5000 10000 ఇవ్వరా అంటే ఆడు చేయి ఎదిరించి మొహం పెట్టి ఆ పసుపు కాగిత పొట్టు ఉంటుంది తీస్తాడు, పేరు రాసుకొని మనకు డబ్బులు ఇస్తాడు, తర్వాత రోజు మనం పడుకో లేకముందే మన ఇంటి మీదకి వచ్చాడు, ఏమమ్మా డబ్బులు ఏమమ్మా అని, ఈరోజు నేను ఇంట్లో లేను మా ఆయన ఇంట్లో లేడు ఇన్ని మా ఎన్ని సార్లు అని చెప్తాం, ఈరోజేమో నేను లేనని చెప్తాం, రేపేమో మా ఆయన లేడని చెప్తాం, ఎల్లుండేమో మా అత్త లేదని చెప్తాం, ఇలా జరిగిపోతూ ఉంటుంది మనం।
మీ బాధలన్నీ తెలిసినటువంటి మీ అన్న ఈ రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో రైతు ఎవరు కూడా కన్నీరు పెట్టుకోకూడదు. ఈ రాష్ట్రంలో రైతు ఎవరు కూడా వేరే వాడి దగ్గర చేయి చాచకూడదు. ఈ రాష్ట్రంలో వ్యాపారం అనేది లాభదాయకంగా ఉండాలా, ఈ రాష్ట్రంలో రైతు అనేవాడు రాజుగా ఉండాలని చెప్పి ప్రతి రైతుకి కూడా మనం ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు చొప్పున 5 సంవత్సరాలు మొత్తంగా 67,500 రూపాయలు ప్రతి రైతుగారి ఖాతాలో కూడా మనం జమ చేసుకుంటా ఉన్నామని ఈ సందర్భంగా ప్రతి రైతుకి కూడా తెలియజేస్తా ఉన్నాను.